शंकर नायक गौरव प्रजल मंत्री अद्भुत ప్రతి గ్రామానికి మనం స్టార్ట్ చేస్తాం వాళ్ళకు ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటూ మనం గృహలక్ష్మి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేను అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వాలు కూడా పేదవాడి గురించి ఆలోచించలేదు. ఇవాళ ప్రతి పేదవాడి గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఏకైక నాయకుడు మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబర్డ జాతుల గురించి ఆలోచించే నాయకుడు ఎవరయ్యా భారతదేశంలో అంటే కేసీఆర్, ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి మన అందరికీ తెలుసు. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ చాలా మంది వస్తూ ఉంటారు, వలస పక్షులు వస్తూ ఉంటారు, మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్తూ ఉంటారు. మాయ మాటలు నమ్మకండి, మాయ మాటలు నమ్మితే ఇవాళ మోసపోతే గోసపడతాం. మీ అందరికీ తెలుసు ఆ విషయం, మన మీరు చూశారు అందరూ. ఇవాళ ఓ పెద్ద ఎంతో మంది వస్తారని చెప్పేసి ఊహించుకున్నారు కాంగ్రెస్ లో. అట్టల్ ఫ్లాప్ ఇవాళ జాయినింగ్ అవుతున్నంత పబ్లిక్ కూడా రాలేదు. వాళ్ళు ఏమంటారు, కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు అంటారు 2014లో ఏమో మేము తెలంగాణ ఇచ్చింది మేము తెచ్చింది మేము, మీరు నాకు గెలిపించకుంటే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతానంటాడు. అది మీరు అంతా చూశారు. ఇప్పుడు ఏమంటాడు ఆ మహానుభావుడు అంటే, మీరు ఇప్పుడే 12,000 ఇస్తాడు మన బీజేపీ ప్రభుత్వం, మేము 5,500కే సిలిండర్ చేస్తాం గ్యాస్ సిలిండర్ అంటాడు. మరి ఆయన గెలిపిస్తాడట 5,500 సిలిండర్ ఇస్తాడట, మరి ఆయనను గెలిపిద్దామా, మన కోసం పనిచేసే కేసీఆర్ను గెలిపిద్దామా. మూడోసారి ముచ్చటగా మన అందరం రుణం తీర్చుకోవాలంటే ఒక ఓటు తోటే, కాబట్టి దయచేసి మూడోసారి ముచ్చటగా మన కేసీఆర్ గారికి మూడోసారి సీఎం గారు చేసి మనం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకు నాయన అంటే మీ అందరికి తెలుసు, ఇవాళ మనం 2,000